మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ ను క్లిక్ చేయండి. రాజు మరియు అతని ముగ్గురు కొడుకులు. అనగనగా ఒక అందమైన రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు పేరు కరణ్, రెండవ వాడి పేరు అర్జున్, ఇక మూడవ వాడు యష్. ఆ రాజు తన ముగ్గురు కుమారులను పరీక్షించాలనుకుంటాడు. వాళ్ల ముగ్గురిని సభకు ఆహ్వానిస్తాడు. ఆ రాజు తన పిల్లలతో, నేను మీ ముగ్గురిని పరీక్షించాలనుకుంటున్నాను. ఈ పరీక్షలో ఎవరైతే నగ్గుతారో వారు నా తర్వాత ఈ రాజ్యానికి రాజవుతారు అని అంటాడు. కరణ్, అర్జున్ మరియు యష్లు ఆ పరీక్ష ఏమిటా అని ఆతృతగా చూస్తారు. అక్కడి ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అప్పుడు మహారాజు, మీరు చేయవలసిందల్లా ఈ గదినంతా దేనితోనైనా నింపేయడమే అంటాడు. వెంటనే కరణ్ ఆ గదిని వజ్రాలతో నింపాలని ప్రయత్నిస్తాడు. కానీ అవి కేవలం సగం గది మాత్రమే నింపుతాయి. అర్జున్ దూదిని తెచ్చి ఆ గదిని నింపాలని అనుకుంటాడు. అది కూడా గదిని పూర్తిగా నింపలేకపోతుంది. అప్పుడు యష్ ఒక దీపాన్ని తెస్తాడు. ఆ దీపం యొక్క వెలుగు ఆ గది మొత్తం నింపేస్తుంది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. కరణ్ మరియు అర్జున్ వారి అమాయకత్వానికి సిగ్గుపడతారు. తమ తమ్ముడి చేతిలో ఓడిపోయినందుకు బాధపడతారు. రాజు తన చిన్న కొడుకునే తన తర్వాత రాజుగా ప్రకటిస్తాడు. నీతి. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం అతని తెలివితేటల్లోనే తెలుస్తుంది, వయసులో కాదు. ద కింగ్ అండ్ హిస్ 3 సన్స్. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ కింగ్ హూ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ కింగ్డమ్. హీ హ్యాడ్ 3 సన్స్. ద ఫస్ట్ వాస్ కరణ్, ద సెకండ్ వాస్ అర్జున్, అండ్ ద థర్డ్ was Yash. The king wanted to test his 3 sons. He asked them to assemble in the court the next day. The king said to his sons, I want to test the 3 of you, and whoever passes the test successfully will become the king after my death. Karan, Arjun and Yash were eager to know what the test was. The others gathered in the courtroom were also waiting anxiously. The king said, all you have to do is fill the entire room with something. Karan brought diamonds which filled half the room. Arjun filled the room with cotton, but it was not sufficient. Yash kept a lamp in the middle of the room. It spread light in the whole room. Everyone gathered were astonished to see this. Karan and Arjun were ashamed of themselves as their younger brother defeated them. The king appreciated Yash and decided that he will be the future king. Moral: a person's cleverness is shown by his actions. Simhalu mariyu chetlu. Anaganaga oka gramam. Aa gramaniki dooranga oka pedda adavi. Aa adavilo vela koddi chetlu undevi. Andulo rendu chetlu chaala manchi snehitulu. Aa adavilo inka bolidu simhalu, ఇతర జంతువులు ఉండేవి. ఆ సింహాలు ఇతర జంతువులను చంపి తినేవి. అలా తినగా మిగిలిన జంతు కళేబరాలు కుళ్ళి అడవంతా దుర్వాసన వచ్చేది. ఒకరోజు మిత్రులైన రెండు చెట్లు ఇలా మాట్లాడుకుంటున్నాయి, మనం వాటిని ఈ అడవి నుండి కాపాడాలి, ఆ సింహాలను ఈ అడవి నుండి తరిమేయాలి అంది ఒక చెట్టు. సరే అంది మరొక చెట్టు. ఆ పక్కనే ఉన్న మరొక ముసలి చెట్టు ఈ రెండు చెట్ల మాటలు విని ఇలా అంది, ఆ సింహాలు ఈ అడవిని కలుషితం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ సింహాలు లేకపోతే చెట్లు కొట్టేవాళ్ళు అడవిలోకి వచ్చి మనల్ని నరికేస్తారు. ఆ సింహాలు ఉండడం వల్లనే ఎటువంటి కట్టెలు కొట్టేవాడు ఈ అడవిలోకి రావడం లేదు అని అంది.
కానీ ఆ రెండు చెట్లకు ఆ సలహా నచ్చలేదు. ఆ రెండు చెట్లు జంతువుల్ని భయపెట్టాలని నిశ్చయించుకున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆ రెండు చెట్లు భయంకరంగా ఊగడం ప్రారంభించాయి. ఈ దెబ్బతో అడవిలో సింహాలు భయపడి ఈ అడవి వదిలి పారిపోతాయి, ఇక అవి చచ్చినా తిరిగి రావు అని గట్టిగా నవ్వాయి. ఆ నవ్వుతో అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ముసలి చెట్టు వారిని వారించింది, కానీ ఆ రెండు చెట్లు వినలేదు. అవి అటూ ఇటూ కదులుతూ పెద్దగా శబ్దాలు చేశాయి. అడవిలో జంతువులన్నీ ఆ శబ్దాలకు భయపడిపోయాయి. ఈ అడవికి ఏదో అయ్యింది, పదండి పారిపోదాం అని అన్ని జంతువులు అక్కడి నుండి పారిపోయాయి. ఆ చెట్లు ఆనందంగా గడపసాగాయి. అయితే వాటి ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంది. కొద్ది రోజుల్లోనే ఒక కట్టెలు కొట్టేవాడు ఆ అడవిలోకి వచ్చి చెట్లను కొట్టడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అడవిలో ఎటువంటి సింహాలు లేవు. మరింతమంది కట్టెలు కొట్టేవాళ్ళు అడవిలోకి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ముసలి చెట్టు ఇలా అంది, త్వరలోనే మనల్ని కూడా నరికేస్తారు. ఆ రెండు చెట్లు తమ తెలివి తక్కువతనానికి ఏడ్చాయి. కొన్ని రోజులకు ఆ రెండు చెట్లు కూడా నరికేయబడ్డాయి. కట్టెలు కొట్టేవాళ్లు పెరగడంతో అడవంతా నాశనమయ్యింది. నీతి, ఎల్లప్పుడూ మన పెద్దల సలహాను పాటించాలి. The lions and the trees. Far away from a village, there was a huge jungle. In that jungle, there were thousands of trees. Among them, two were very good friends. The same jungle was the home of many lions and other animals. Those lions used to kill other animals and eat them. The leftovers of the dead animals used to stink, and a bad smell would spread in the entire jungle. One day, the two trees, who were friends, were talking to each other. The first tree said, "These lions are polluting our jungle. We have to save our jungle from them. They must be driven out of this jungle." "Yes," agreed the other tree. A wise old tree, who was listening to the friends, said, "They might be polluting the air, but these wild creatures are keeping us safe from the woodcutters. No woodcutter will dare to come into the forest which has lions in it." But this advice did not go into the minds of the trees. The two friends decided to frighten away the animals. That evening, the two trees started shaking violently. "We will frighten the lions away. They will be so terrified that they will leave this jungle and never come back," said the two friends and laughed aloud. The whole jungle echoed with their laughter. "Do not do that," shouted the wise tree. But the two friends did not listen. They began moving in the wind, making loud noises. All the animals in the jungle were scared, seeing the two trees and the sounds they were making. "There is something happening in the jungle. Let us run away." All the animals ran away from the jungle. The two friends were happy. "Yes, now we can enjoy some fresh air." But their joy was short-lived. After a few days, a woodcutter came to the jungle and started cutting the trees. "Now there is no fear of the lions." Soon, there were other woodcutters too. Seeing this, the wise tree said, "Now all of us will be cut." The two friends cried out, "How foolish we have been. We should have listened to the wise tree." After a few days, the two tree friends
were also brought down by the woodcutter's axe. As days passed, more and more trees were destroyed by many woodcutters. Moral: we should always listen to our elders' advice.